ఎంతకి ఆ డబ్బెం చేశారో చెప్పు. నీ కొడుకు కొట్టిన దెబ్బకు మేం కొట్టిన సావు దెబ్బరా ఇది. వాడి వల్ల పదవి బాయ, పరువు బాయ, కొట్టకు కొట్ల లెక్క బాయ, ప్రాణాలు తప్ప అన్ని పోయినాయి కదరా. థ్యాంక్స్ రా. నువ్వు మాకిస్తున్న గిఫ్ట్ 5000 కోట్లైతే మేము నీ కొడుకుకిస్తున్న గిఫ్ట్ నీ డెడ్ బాడీరా. నీ కొడుకు బతికుంటాడు, మమ్మల్ని బతకనివ్వడు, అందుకే ఆయన లోపల పంపించేస్తున్నావు. ఈ స్కామ్ తెలిసాక నువ్వు బతికున్నా నీ వెనకున్న జనం మమ్మల్ని బతకనివ్వరు, అందుకే నిన్ను పైకి పంపించేస్తున్నావు. ఇంకెందుకో ఆలస్యం? ఎవరు వాటో వాళ్ళ వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేయండి. హలో, ఈక్వల్ గా పంచితే ఒక్కొక్కరికి 830 కోట్లు వస్తాయి. అంత డబ్బు సడన్ గా మన అకౌంట్ లో ఐటీ వాళ్ళు చూసారనుకోండి, ఆయన సీఎం అవడం కాదు, మనందరం చెంచలు కూడా జైల్లో ఉంటాం. ఆల్రెడీ నేను దీని గురించి ప్లాన్ చేశాను. సలీం సార్, హ్యాకింగ్ స్టార్ట్ చేయి. ఓకే సార్. సార్, వర్క్ ఇస్ డన్ సార్. వెల్ డన్. నీకు మంచి గిఫ్ట్ పంపిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. $5000 కోట్లు మనకదా? 5000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ అవనకదా నారాయణ? బ్యాడ్ లక్. ఎవరికైనా డబ్బు దగ్గరదా ప్రాబ్లం వరం అది కదా. మనం ఆరుగురం కలిసి కొత్త పాస్వర్డ్ ఓపెన్ చేయవలే. ఎవరికి వాళ్ళు వెళ్ళి ఒక లెటర్ టైప్ చేసుకుని ఎవరి లెటర్ వాళ్ళ దగ్గర సీక్రెట్గా ఉంచుకోవాలి. అందరూ కలిస్తే కానీ అకౌంట్ ఓపెన్ కాదు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయి పూడ్చిన తర్వాత మన హర్షద్ ద్వారా హవాలా రూపంలో మన డబ్బు మనం తెప్పించుకుని ఎవరి షేరు వాళ్ళదా పంచుకుందాం. కొడుకు సంగతి నువ్వు చూసుకో, బాబు సంగతి రాజన్ చూసుకుంటాడు. లెట్స్ గో. మీరు చంపింది మా నాన్నను కాదురా, లక్షల మంది రైతులకుండే చప్పుణ్ణి. రే, ప్రతి రైతు పచ్చగా ఉండాలని పైసా పైసా అందరూ కలిసి కూడ పెట్టుకున్న డబ్బురా అది. నీ పాస్వర్డ్ ఏంట్రా? అనారోగ్యంతో చస్తే దేవుడి అకౌంట్ లో పోతావు, అవినీతి చేశావు నా అకౌంట్ లో పోతావు. చావుకి సెంటీమీటర్ దూరంలో నువ్వున్నావు, సెంటిమెంట్ కి కిలోమీటర్ దూరంలో నేనున్నాను. నో హియరింగ్, ఓన్లీ కిల్లింగ్. రాజన్ని ఎవరు చంపుంటారు? ఇంకెవడు, ఆ శ్రీమన్నారాయణ గారే. వాడు జైల్లో ఉంటే ఎట్లా చంపుతాడు రా? తప్పించుకుని ఉంటాడా? ఒకవేళ వాడే అయితే పాస్వర్డ్ తెలుసుకుని ఉంటాడా? ఆ పాస్వర్డ్ టాపిక్ మానేయండి, 5 నిమిషాలు అన్నీ తెలుస్తాయి. చెప్పర్షదు, టెన్షన్తో చస్తున్నాను ఇక్కడ, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏమన్నా తెలిసిందా? ఏమబ్బా అంతా ఏమయ్యకుండాది, నువ్వేటై నేను మళ్ళా చేస్తా. శ్రీమన్నారాయణ జైల్లోనే ఉన్నాడు సార్. జైల్లోనే ఉన్నాడా? ఓకే, జైల్లోనే ఉన్నట్ట. జైల్లోనే ఉన్నాడా? ఓకే.
సై, ఏ తొక్కులాడుకుంటున్నావు? మళ్ళీ ఎవడైనా మందు పాత్ర పేల్చినాడా? స్నిఫర్ డాగ్స్ జైలు వరకు వచ్చాగేంటి సార్? నా అనుమానం నిజమైంది ఐజీ, ఖచ్చితంగా ఆ శ్రీమాన్ గారే. రవీంద్ర సార్, జైలర్ని అర్జెంట్ గా రమ్మను. ఓకే సార్. వాడు జైల్లోనే ఉన్నాడు, మన రాజన్ చచ్చిపోయాడు, ఏదో మతలబ్ ఉంది. అది సరే, రాజన్ పాస్వర్డ్ భార్యకి చెప్పాడో లేదో తెలుసుకున్నావా? నిన్ననే వాళ్ళ ఇంటికి పోయినా సావింట్లో అడగడం బాగుండదని ఎనికొచ్చేసిన. ఒక్క నిమిషం. హలో శెల్లమ్మా, నేను బయలుదేరి మాట్లాడతాడా? చెప్పండి అన్న. సడన్ గా రాజన్ చచ్చిపోయే తాలకు మా గుండెలు తరగపోయినాయమ్మా. మాలో ఒక్కడు లేడనుకుంటా అంటే నాకు చాలా బాధగా ఉండాలి. ఆమా అన్న, అమ్మ వాళ్ళు రమ్మన్నారు, అందుకుదా చెన్నై వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అవమ్మా, నీకు రాజను బ్యాంక్ అకౌంట్ గురించి ఏదైనా పాస్వర్డ్ చెప్పినాడా? చెప్పినారన్నా. అలాగే మాకు రావాల్సిన వాటా గురించి కూడా చెప్పినారు. నీ వాటా నీకు తప్పకుండా మొత్తం తెచ్చిస్తానమ్మా. ఏం చెప్పినాడమ్మా పాస్వర్డు? కే అని చెప్పినారన్నా. ఉంటానబ్బా. సరిదా అన్న. హర్షన్, రాజన్ పాస్వర్డు వాడి భార్య చెప్పేసింది. వా, క్యా ఖుష్ ఖబర్ బోలా భాయ్. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. మార్నింగ్ సార్. ఏం జైలరు సార్? స్నిఫర్ డాగ్స్ మీ జైలు వరకు వచ్చాగేట? అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? చంపినవాడు మీ జైల్లోనే ఉండొచ్చుగా. డైరెక్ట్గా మ్యాటర్ ఏంటో చెప్పండి సార్. శ్రీమన్నారాయణ బయటకు వచ్చే ఛాన్సే లేదు. నువ్వు మందు దాగి పడుకున్నప్పుడు నీ సెంట్రీ లెక్క సిలర్ వారేసి నీకు తెలియకుండానే పంపించి ఉండొచ్చునే. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ సార్. డౌట్ ఉన్నప్పుడు డిస్కషన్ దేనికి? మీ గురించి నేనెందుకు రిస్క్ తీసుకోవాలి? ఏంటి 5,000 కోట్ల గేమ్కి ఆఫ్టర్ ఆల్ 100,000 రూపాయల? ఇప్పుడు డన్. ఇన్నికి ఈవినింగ్ మనం 6 కలుస్తున్నాం అబ్బా, అర్జెంట్. అంతకుడు చాలా తెలివైన వాడు. ఈ స్కామ్లో మరో 5 ఉన్నారని మనం కమ్యూనికేట్ చేయడానికే ఈ సెల్ అక్కడ వదిలేశాడు. హలో. ఏ జైలరు, ఆడుకుంటున్నావా? కట్టలతో పని కాదని చెప్పి హెచ్చే తీసుకుపోయినావు, ఇంతకీ పని చేస్తాడావా లేదా? కాసేపులో గేమ్ మొదలవుతుంది, ఫినిష్ అవగానే చెప్తా. అట్టే అట్టే. బయల్రెడ్డి చాలా సంతోషంలో ఆనందంగా ఉన్నాడు. మనం ఎస్కేప్ అవ్వాల్సిన టైం ఇదే. అయ్యా బయల్రెడ్డి గారు, ఏం పత్రులు ఇలా చాలా సంతోషంగా ఉంటుంది బాబాకు. ఏం కావాలో కోరుకోండి. అయ్యా, మా భార్యల మొహాలు చూసి చాలా కాలం అయింది, మీరు సెలవు ఇప్పిస్తే. ఈ పత్రులకు ఒక 50,000 రూపాయలు ఇచ్చి పంపి. సంతోషం సంతోషం సంతోషం. రేయ్, గేటు దాటేదాకా నోరు మూసుకుంటారు. మాకేం పడలేదు. సర్లే గాని పెళ్ళాల దగ్గర ఎక్కువ కాలం ఉండకుండా వెంటబడి తిరిగి వచ్చేయండి. అదిగో లెక్క తీసుకోండి. నేను జాగ్రత్తగా మూట కట్టి. బావా, జైలర్ లైన్ లో ఉండి మాట్లాడు. ఏమి రా జైలరు, ఆడు బతికే ఉన్నాడు, నిజమేనా? అవును సార్. తూరి నోట్లో మన్ను కొట్ట, ఎంత దరిద్ర వార్త చెప్పినావురా, నీకు తా పొడుసాన అన్యావు. జస్ట్ మిస్ అయింది. శ్రీమన్నారాయణ ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడు, సెక్యూరిటీ టైట్గా ఉంది,
న్యాచురల్గా పోతే ఓకే, లేకపోతే నేనే లేపేస్తాను. అవి పంతులేరా? ఏయ్, ఆ పంతులు పెళ్ళాలతో కురికరికి పోతున్నారు, ఎచ్చారండి కొడుకులు. నేనేం చేయలేదండి, వాడే ఆర్పేశాడు, వాడే ఆర్పేశాడు, వాడే ఆర్పేశాడు. గప్పున పంతులారా, నేను సచ్చేటట్టుండా మీరని చేస్తాడారా? ఏయ్, నేను సావకుండా యాదో ఒక హోమం చేసి సావండి. ఇలాంటి హోమాలు మా గురుగారు బానే చేస్తారా? త్రాష్టుడా, త్రాష్టుడా. శ్రీకర్ ప్రసాద్ ఎక్కడ? హలో. గత 3 రోజులుగా డాక్టర్ శ్రీకర్ ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళట్లేదు. తనకు ఎన్నో గెస్ట్ హౌస్లు ఉన్నా, ఐజీ గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాడు. అది ప్రైవేట్ సెక్యూరిటీ మధ్యన. హలో, హలో. అరిస్తే 6 నిమిషాల్లో చేస్తావు, అరవకపోతే 5 నిమిషాలైనా బతుకుతావు. రే, నువ్వు ఒక డాక్టర్వి, గుండెల మీద స్టెతోస్కోప్ పెట్టి ఏమి వింటావు? లబ్బు డబ్బు కాదురా, డబ్బు డబ్బు. అదే మా నాన్న 200,000 మంది పేద రైతుల గుండెల్లో అప్పు డబ్బు చప్పుడున్నాడురా, దాని ఫలితమే ఈ 5,000 కోట్లు. రే, నిజాయితీ పరుణ్ణి నడిపించేది ధనం కాదురా, జనం. ఆ జనం 1,000 కోట్లు మీ అబ్బసొత్తు అన్నట్లు కొట్టేస్తారా? పాస్వర్డ్ చెప్పు. చెప్తే నన్ను షూట్ చేస్తావు. షూట్ చేయకపోతే? చెప్తాను, చెప్తాను. చెప్పు. 9. అబద్ధం. నిజం. చెప్తాను, చెప్తాను. 4. నిజం చెప్తే షూట్ చేయను. ఆ శ్రీమాన్ గారు దచ్చినారా? లేదు సార్, శ్రీకర్ ప్రసాద్ చనిపోయాడు. ఒడక, 100,000,000 తీసుకున్నావు, ఆ శ్రీమాన్ గారి చావని చూస్తేరా అంటే చచ్చారని చెప్తారా? నాకు తెలుసు, ఆ శ్రీమాన్ గారు ఏదని పుట్టాడు. గ్యాస్ లోడ్ తో వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయి గెస్ట్ హౌస్ లోకి దూసుకెళ్లి సోలార్ ఫెన్సింగ్ డీ కొట్టి 1 కాదు 2 కాదు 100 సిలిండర్ పేరు సరిపోతే హాస్పిటల్ ఉన్నవాడు చంపేశాడు అంటారు సార్. కావాలంటే మీ డబ్బు పడేస్తాను. పోలీస్ పవర్ చేతిలో పెట్టుకుని వాడిని చంపలేకపోయావు, రాజన్ శ్రీకర్లకు సెక్యూరిటీ ఇవ్వలేకపోయావు. వాడు హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాడు? రేపు. ముందు మన సేఫ్టీ ఆలోచించు. ఆ శ్రీమాన్ గాడి నెట్వర్క్ తెలియాలంటే సెల్ మొత్తం సీసీ కెమెరాలు పెట్టించండి. అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్స్ తో వెళ్తున్న లారీ బ్రేక్స్ ఫెయిల్ అయి అదుపు తప్పి ఆ పక్కనే ఉన్న ఐజీ మార్తాన్ గెస్ట్ హౌస్ లోకి దూసుకెళ్ళింది. ఇందులో ప్రమాదవశాత్తు ప్రముఖ డాక్టర్ శ్రీకర్ ప్రసాద్ దుర్మరణం పాలయ్యారు. రాఘవేంద్ర సార్, అంతకుడు ఇందాక ఫోన్ చేసి డాక్టర్ శ్రీకర్ ప్రసాద్ ఐజీ గెస్ట్ హౌస్ లో ఎందుకున్నాడని క్వశ్చన్ చేశాడు సార్. దీన్ని బట్టి హంతకుడి నెక్స్ట్ టార్గెట్ ఐజీఏనని చెప్పకనే చెప్పాడు. అన్నీ అనుకున్నట్టు జరుగుంటే నీ భావత నీ పెళ్ళి అయి ఉండేదమ్మా. క్యాలెండర్లో డేట్ అన్న మారచ్చు కానీ నీ భావత నీ పెళ్ళి ఎవరు ఆపలేరమ్మా.